ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్గా డీల్ చేయి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుక్కోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. Uh-huh.
ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి ఆపండి, నేను లోకనాయకుడు కమలహాసన్ ని తీసుకురానా? ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. క్షత్రియపుత్రుడు కమలహాసన్ కావాలా, దశావతారం కమలహాసన్ కావాలా, ఏ కమలహాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. సినిమా కరమయ్యా, ఎలా వస్తేనే రమ్మనయ్యా. లోపలే ఉన్నారు, దిగండి అన్న, దిగండి దిగండి. మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమలహాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్న. తల్లి వినివే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం కమలహాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే చిన్నప్పుడు కమలహాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. అడిగాను కదా క్షత్రియపుత్రుడు కమలహాసన్ కావాలా, దశావతారం కమలహాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేటిలో కమలహాసన్ గా మారుతావు రే.